ఇరవై తొమ్మిదవ నామం. అనాకలిత సాదృశ్య చిబుక స్త్రీ విరాజితాయై నమః. చిబుక స్త్రీ విరాజిత, ఈ చిరుగడ్డంతో విరాజిత ప్రకాశిస్తుంది స్త్రీ అన్నాడు మధ్యలో. ఈ స్త్రీ అనేది వైభవానికి కాంతికి సంకేతం. దీనికి కవితాశ్రీ అంటారు, వీరశ్రీ అంటారు, కరుణశ్రీ అంటారు, అన్నిటికీ స్త్రీ చేరుస్తారు. అంటే మనలో ఉండేటువంటి ఏ గుణమైనా సరే సమాజ సౌభాగ్యానికి పనికిరావాలి. మనలో వీరత్వం ఉంది, రౌడీయిజం కాకూడదు. బలహీనుల్ని కాపాడడానికి వీరత్వం, కానీ ఎవరినో ఊరికి వెళ్ళి తగాద పెట్టుకుని గొడవ పెట్టుకోవడానికి కాదుగా. అలాగే కవిత్వం ఉంది, అది సమాజానికి ఉపయోగపడాలి. ఆ కవికి ఎలాగో మంచి పేరు వస్తుంది, కానీ సమాజానికి ఉపయోగపడాలి. అలాగే మన శీలం, మన సత్ప్రవర్తన అన్నీ సమాజానికి ఉపయోగపడాలి. మన సాధు జీవనం, మన చదువు, మనం కష్టపడేటువంటి విధానం. నా కోసం నేను కష్టపడుతున్నా మంచిది, మన కోసం మనం పడతాం, పొట్ట గడవాలి కదా. అదొక్కటే కాదు, దాంతోపాటు మన నలుగురికి ఉపయోగపడితే, ఆ శ్రమ వల్ల నలుగురు బతకగలిగితే, ఇది ఆ పని నలుగురికి ఉపయోగపడేది అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాం. అది ఏదో వికలాంగులకి, వృద్ధులకి, వాళ్ళకి, వితంతువులకి సంబంధించి ఏదో పింఛన్లో ఏవో ఇచ్చి సౌకర్యాలు కలిగించే ఉద్యోగం. ఎంత అదృష్టం అండి! అసలు వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మన కోసం అలా వెయ్యి కడతో చూస్తారు. ఈయన చోట్లోకి వస్తే బాగుండు, వెంటనే మనం పనిచేస్తారు, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళని ఆ వితంతువులను ఓ తల్లిగా, ఆ వికలాంగులను ఓ తమ్ముడుగా మనం భావించి వాళ్ళకి చేయవలసింది చేస్తే ఎంత ఆనందిస్తారండి! అసలు ఆ ఉద్యోగం అక్కడి నుంచి బదిలీ అవుతున్నాయంటే వాళ్ళందరూ వచ్చేస్తారు కట్టుకొని. ఆయన లేరండి బాబు, మాకు ఇదివరకులో లేదండి కార్యాలయం, కళకళలాడేదండి, మహానుభావుడు నవ్వుమోహంతో మాట్లాడేవాడండి. ఇదే శ్రీ. ఇప్పుడు ఆయన ఉద్యోగశ్రీ అని ఆయనకి బిరుదు ఇవ్వాలండి. విధిశ్రీ, బాధ్యతశ్రీ. మన సాహిత్యంలో ఈ శ్రీని అలా వాడారు. ఇది శ్రీ ప్రభావం ఎంత గొప్పది అంటే, తెలుగు కావ్యాల్లో దాదాపుగా నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఉండే కవులలో ఎవ్వరూ కూడా శ్రీకారంతో తప్పితే మరో అక్షరంతో కావ్యాలు మొదలుపెట్టలేదు, ముఖ్యంగా పద్యకావ్యాలు. ఆధునికులైన కవులు కూడా పద్యకావ్యాలు రాస్తే శ్రీకారంతో మొదలుపెట్టారు. సంస్కృతంలో కూడా లేదు ఈ సంప్రదాయం. వాళ్ళు అధ అనే శబ్దంతో మొదలుపెట్టేవారు, కొంతమంది అవి ఏమీ పట్టించుకోలేదు. అసలు మురారి అనే కవి అయితే పోటీపడి ఏమిటి, శ్రీ అధ అధతో మొదలు పెట్టకపోతే ఏమవుతుంది, శ్రీతో ఎందుకు మొదలు పెట్టాలి, నిష్ప్రత్యూషము భస్మకే అని మొదలుపెట్టాడు ఆయన. నేను నెగిటివ్, ఏటికి ఎదురు ఇదే రకం ఆయన. అందుకని నేను వ్యతిరేకంగా మాట్లాడతాను, ఏమవుతుందో చూస్తాను అని నిష్ప్రత్యూహము భస్మకే అన్నాడు. నిర్విఘ్నం కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు అని నిష్, అది ఆ నికారంతో నకార ఏకారాలతో మొదలు పెట్టడానికి ఎవరన్నా సాహసం చేసేవారు కాదు. ఎందుకంటే నిషిద్ధాక్షరంలో నీయండి, అది ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకం ఆయనకి లేదు, అలా ఏదో అతీతంగా ఉండేవాళ్ళు వేరు, కానీ సాధారణంగా మనకు సంప్రదాయం శ్రీకారంతో మొదలుపెట్టారు.